తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి జూన్ 1న హాల్ టికెట్లు మనకి వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చేసినాయి. ఈ హాల్ టికెట్ చూడగానే పెద్ద ఒక రకమైన ఆందోళన మొదలైపోయింది చాలామంది అభ్యర్థుల్లో. అదే అన్ని ఫోన్లు ఎన్నో రకాలుగా ఆందోళన గురవుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు అన్ప్రెసిడెంటెడ్ లెవెల్, ఎప్పుడూ లేనన్ని విధంగా 21 ఇన్స్ట్రక్షన్స్, నియమ నిబంధనలు టీఎస్పీఎస్సీ టీజీపీఎస్సీ మనకి ఇచ్చింది. 21 నిబంధనలు, అదొక సిలబస్లో తయారైంది. 13 టాపిక్లు, ఇదొక టాపిక్, 14 టాపిక్గా సిలబస్ ఉందన్నమాట మనకి అది ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ మీరు చదివి తీరవలసిందే. చదివి తీరి దాన్ని తూచా తప్పకుండా ఫాలో అవ్వడం వల్లే మీకు ఎగ్జామినేషన్ పూర్తిగా నిబద్ధంగా నీతిగా తూచా తప్పకుండా జాగ్రత్తగా రాసి ప్రిలిమినరీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ జోలికి వచ్చేద్దాం. అవి మీకు ఎక్కువగా ఇంగ్లీష్లో లభ్యమవుతుంది, తెలుగు మీడియం వాళ్ళకి లేవు. కానీ కొన్ని కన్ఫ్యూజన్ ఉన్నాయి, ఆ కన్ఫ్యూజన్ చేస్తూ 21 ఇన్స్ట్రక్షన్ జాగ్రత్తగా చాలా బ్రీఫ్గా జాగ్రత్తగా వినేయండి. వింటే మీకు ఇదంతా ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే సింపుల్ అనమాట. ఈ హాల్ టికెట్ అనేది ప్రొవిజనల్లే, క్యాండిడేట్స్ని అక్కడ ఏమి లేనంటే అదంతా వదిలేయండి. ఓకే, రెండు, బ్లాక్ ఆర్ బ్లూ, బ్లాక్ ఆబ్లిక్ బ్లూ పెన్ను తెచ్చుకోమన్నారు. బ్లాక్ పెన్ను కానీ బ్లూ పెన్ను కానీ పాయింట్ పెన్ను జెల్ పట్టుకెళ్ళకండి పొరపాటున, అదొకటి. తర్వాత హాల్ టికెట్ విత్ లేటెస్ట్ ఫోటో, హాల్ టికెట్ మీద ప్రతి వాళ్ళు ఫోటో దిగాలి. ఆ ఏ ఫోటో అంటే కలర్ ఫోటో మాత్రమే దిగండి, బ్లాక్ అండ్ వైట్ కాదు, కలర్ ఫోటో ప్రిఫరబుల్ అని చెప్పేశాడు. ఓకేనా, కలర్ ఫోటో దిగండి. ఆ సైజు కూడా చెప్పాడు, మీరు అడగండి. 3.5 × 4.5 సెంటీమీటర్లో ఒక ఫోటో, మీకు ఒక ఫోటో తీసుకుని అక్కడ అంటించవలసి ఉంటుంది హాల్ టికెట్ మీద, అది తీసుకోండి, అది అంటించాలి. తర్వాత వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకోండి. మీకు ఓటర్ వేయడానికి వెళ్ళినప్పుడే ఓటర్ ఐడి ఎలా ఉందో, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కానీ, లేదా పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వీటిలో ఏదో ఒకటి ఉంటుంది, అది ఒక్కటి జాగ్రత్తగా ముందే పెట్టుకోండి. ఒరిజినల్ కాపీని ముందే పెట్టుకోండి, జిరాక్స్ కాదు. ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ఉండాలి, హాల్ టికెట్ ఐడి మీతో ఉంటుంది ఆ రోజు, పెన్నులు గుర్తుపెట్టుకోండి. తర్వాత అండి, హాల్ టికెట్ వ్యాలిడ్ ఓన్లీ ఇఫ్ మీరు హాల్ టికెట్ని వెబ్సైట్లో, ఇప్పుడు టీజీపీఎస్సీ వెబ్సైట్లోంచి మీరు హాల్ టికెట్ని డౌన్లోడ్ అనేది A4 సైజులో డౌన్లోడ్ చేయాలి. ఆ డౌన్లోడ్ కూడా లేజర్ ప్రింట్ కానీ కలర్ ప్రింట్ కానీ ఉండాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. లేజర్ ప్రింట్ కానీ కలర్ ప్రింట్లో కానీ A4 సైజుని డౌన్లోడ్ చేసుకోండి. ఈ డౌన్లోడ్ చేసిన తర్వాత దాని మీద మీ ఫోటో సిగ్నేచర్ అనేది లెజిబుల్గా ఉండాలంటున్నాడు. స్పష్టంగా సుస్పష్టంగా కనిపించాలంట ఏది మీ ఫోటో, ఈ సిగ్నేచర్, అప్పుడే వ్యాలిడిటీ ఉంటుంది, అదొకటి చెప్పేశారు. తర్వాత ఈ ఫోటో మీరు అంటించేది ఎలా ఉండాలి అంటే, అంటే మీ ఫోటో మీ సిగ్నేచర్ అనేది స్పష్టంగా కనిపించినాయి అనుకుని మీరు సంతృప్తి చెందితే ఈ కలర్ జిరాక్స్ A4 సైజ్, ఈ సైజు, ఈ A4 సైజు పేపర్ హాల్ టికెట్ మీద మీ కలర్ ఫోటోని 3.5 × 4.5 సైజుతో ఉన్న కలర్ ఫోటోని అదేసి గ్లూ ఏదో మన మైదాలు అన్నం మెతుకులతో అంటించకండి. ఓకే, మీరు చక్కగా అతీసి వాడు గ్లూ అనేది కరెక్ట్గా తీసుకుని అంటించండి. పెవికాల్ లాంటిది, మరీ పెవికాల్ తీసుకోండి, అది అంటుకుంటే రాదు. ఓకే, చక్కగా ఉంటాయి కదా, అవి పెట్టిన అదేసివ్ గ్లూ కొన్ని జాగ్రత్తగా అంటించండి అని చెబుతున్నాడు వాడు కూడా. ఓకే, తర్వాత ఇప్పుడు హాల్ టికెట్ని A4 సైజులో మీరు డౌన్లోడ్ చేసినప్పుడు మీ ఫోటో సరిగ్గా కనిపించకపోవడం కానీ, బ్లర్ ఇంప్రాపర్ ఫోటో, లేదా మీ సిగ్నేచర్ సరిగ్గా పొడి పొడిగా రావడం కానీ జరిగితే వెంటనే, ఏది జరిగినా మీరు వెంటనే, అంటే అక్కడక్కడ అడ్రస్ పడకపోనే, ఇది పడకపోనే, పేర్లో తేడా వచ్చిన, ఏది జరిగినా మీరు చేయవలసిన పని ఏంటంటే వెబ్సైట్లో 2 ఫార్ములు ఇచ్చారు. అంటే ఈ పేరు అడ్రస్లో తేడా వచ్చినప్పుడు ఇది ఒక ఫాము, తర్వాత ఫోటో, తర్వాత మీ సిగ్నేచర్ సుస్పష్టంగా లేనప్పుడు ఒకటి ఇచ్చాడు. అవి డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నా, డౌన్లోడ్ అప్పుడే చేసేసుకుని పెట్టుకోవడం బెటర్, అవి పెట్టుకోండి 2 ఫాములు. అవి కూడా A4 సైజులో పెట్టుకుని 3 ఫోటోలు, ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఫ్రెష్ ఫోటో అంటే 3 నెలల క్రితం లోపే తీసుకోవాలి, 3 నెలల లోపే అంటే వితిన్ 3 మంత్స్లోనే తీసుకున్న ఫోటో, కలర్ ఫోటో ఉండాలి. ఆ ఫోటోలు 3 గెజిటెడ్ ఆఫీసర్తో సిగ్నేచర్ చేసుకుని, ఆ గెజిటెడ్ సిగ్నేచర్ చేసుకుని అటెస్టేషన్ చేసుకుని పట్టుకెళ్ళాలి. ఆ ఫార్మల్లో ఇది వెబ్సైట్ నుంచి ఏవైతే ఫార్మల్ ఫిల్ చేశారో దాని మీద అంటించి గెజిటెడ్ సిగ్నేచర్ చేసుకుని పట్టుకెళ్ళాలి. ఇన్విజిలేటర్కి ఇవ్వాలి. ఇన్విజిలేటర్ సంతృప్తి చెందకపోతే మీకు వ్యాలిడేషన్ లోపలికి రానివ్వరు, గుర్తుపెట్టుకోండి. అది ఇన్విజిలేటర్కి ఫుల్ పవర్స్ ఇచ్చింది టీజీపీఎస్సీ, ఇప్పుడు ఇన్విజిలేటర్కి ఎక్కువ పవర్స్ ఉన్నాయి. ఓకేనండి, ఇది ఈ 2 జాగ్రత్త, హాల్ టికెట్, ఫోటో, అవి స్పష్టంగా ఉంటే మీ సిగ్నేచరు. ఓకే, ఫోటో మంచి ఫోటో 4x3
4.2 4.5 సైజ్ అంటించండి అదేసివ్తో, లేకపోతే ఏ ప్రాబ్లం వచ్చినా డౌన్లోడ్ చేసుకున్న దాని మీద 3 ఫోటోలు ఉండాలి, ఇది పట్టుకెళ్ళాలి. ఇది ఒక్కటి జాగ్రత్తగా కొంచెం పరిశీలించుకోండి. తర్వాత ఎగ్జామినేషన్ హాల్లోకి మిమ్మల్ని 9 గంటల నుంచి అలవ చేయడం మొదలు పెడతారు. 10:30కి ఎగ్జామ్ అవుతాయి, 10 గంటలకి ఎగ్జామ్ రూమ్ క్లోజ్ చేస్తారు గేట్లు. 9 గంటలకు అలవ చేయడం మొదలు పెడతారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే 9:30 నుంచి మీకు బయోమెట్రిక్ తీసుకుంటారు. బయోమెట్రిక్ అందులో ఒక కారణం అండి, బయోమెట్రిక్ తీసుకుంటారు 9:30, ఎందుకంటే ఎగ్జామినేషన్ మొదలైన తర్వాత బయోమెట్రిక్ మీకే లాస్. అది 9:30 నుంచి తీసేసుకుంటారు ఆ ఎగ్జామినేషన్ రూమ్లో. ఈ బయోమెట్రిక్ ఒకవేళ మీది ఇంప్రెషన్ రాకపోతే పొరపాటున, వాళ్ళు ఏం చేస్తారంటే మీ ఫోటో తర్వాత మీ ఫోటోని మీ సిగ్నేచర్ని ఇంప్రెషన్ తీసుకుంటారు అన్నమాట. తమ ఇంప్రెషన్ తీసుకుంటారు ఫిజికల్గా ఒక ఇంకుతో, ఓకేనండి. మీ ఫోటోని ఫోటో తీసుకుంటారు, అలా వాళ్ళు ఇన్సర్ట్ చేసుకుంటారు. జాగ్రత్తగా ఇది ఎగ్జామినేషన్ మొదలయ్యేటప్పుడు మీరు వెళ్ళి అవజేసేసుకున్నారు అంటే 9 గంటలకు వెళ్ళిపోవాలి ఎగ్జామినేషన్ రూమ్కి. తర్వాత ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఏదైనా పొరపాటును మీరు జరిగితే ఎగ్జామ్ రూమ్లోకి అలవ చేయరు, అక్కడికక్కడ బాధపడతాం అన్నమాట మనం. అదేంటంటే నో క్లోక్ రూమ్ స్టోరేజ్ ఫెసిలిటీ లేదు. మొబైల్ పట్టుకెళ్ళి, బ్యాగులు పట్టుకెళ్ళి, అక్కడ సిలబస్ పట్టుకెళ్ళి అక్కడెక్కడ స్టోర్ చేద్దామంటే ఉండవు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. అక్కడ ఏమీ లేదు, మీరు గోడ దగ్గర పడేసి వెళ్ళాలి, మీరు పోగొట్టుకుంటే పట్టుకెళ్ళండి, ఓకేనా. అదొకటి చెప్పేశాడు స్పష్టంగా. రెండు, అక్కడ నుంచి పట్టుకెళ్ళిన కాడి నుంచి లోపలికి వెళ్ళకూడదు. రెండు, తర్వాత ఈ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో మీతో ఉండకూడదు. అదేంటో చెప్తున్నాడు ఏంటి, నో క్యాలిక్యులేటర్స్, నో పేజర్స్, అర్థమైందండి. తర్వాత మొబైల్స్ ఉండకూడదు, ట్యాబ్లెట్స్ ఉండకూడదు, పెన్ డ్రైవ్స్ ఉండకూడదు, బ్లూటూత్ డివైసెస్ ఉండకూడదు, వాచ్ ఉండకూడదు, ఏ వాచ్ కూడా ఉండకూడదు, ఓకే. మ్యాథమెటిక్ టేబుల్స్ ఉండకూడదు, లాగ్ బుక్స్ ఉండకూడదు, వ్యాలెట్ ఉండకూడదు, పర్సులు పట్టుకెళ్ళకండి, హ్యాండ్ బ్యాగ్స్ వద్దు, జోలాస్ వద్దు, పౌచెస్ వద్దు, రైటింగ్ ప్యాడ్స్ వద్దు, తర్వాత నోట్బుక్లు వద్దు, నోట్స్ వద్దు, తర్వాత చార్ట్స్ వద్దు, లూజ్ షీట్స్, వైట్ పేపర్ల చేత రఫ్కి పట్టుకెళ్ళొద్దు, తర్వాత జ్యువెలరీ ఉండకూడదు, ఇంకులు ట్యాబ్ ఇది కూడా ఏదైనా తాడు వేసుకోండి అంతే, అది కూడా ఉండకూడదు జ్యువెలరీ అనేది. తర్వాత గ్యాడ్జెట్, ఎటువంటి గ్యాడ్జెట్ ఎలక్ట్రానిక్ వస్తువులు మన దగ్గర ఉండకూడదు అని చెప్పేశాడు, జాగ్రత్త, ఓకే. తర్వాత ఆ రోజు జేబులు చెక్ చేసుకోండి, ఓకేనా. తర్వాత ఓన్లీ చెప్పల్స్, షూస్ ఏవి పట్టుకెళ్ళొద్దు, బెల్టీ కూడా పట్టుకెళ్ళొద్దు, చెప్పల్స్ అని చెప్పేశాడు. ఏమైనా రోడ్డు మీద 100 రూపాయలు చెప్పల్స్ కొనుక్కోండి, ఏం కాదు, ఉత్తు కాళ్ళతోటి వెళ్ళండి, ఆరోగ్యానికి మంచిది, అలా అయినా మంచిదే, ఓకే. చెప్పల్స్ వద్దు, చెప్పల్స్తోనే వెళ్ళండి, షూస్ వద్దు, ఆ రోజు ఇబ్బంది పడతారు మీరు, ఓకేనా. తర్వాత నో క్లోక్ రూమ్, అది గుర్తుపెట్టుకోండి. ఇవి చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇన్స్ట్రక్షన్, బయోమెట్రిక్ స్టార్ట్ ఎట్ 9:30. తర్వాత నాట్ టు హ్యావ్ మెహందీ, టాటూస్ లాంటివి పెట్టుకోవద్దు ఫ్రెష్గా, ఎందుకంటే తమ్ ఇంప్రెషన్కి అడ్డు వస్తాయని వద్దన్నారు, ఓకేనండి. రెండు, తర్వాత ఒకవేళ ఉన్నా దాన్ని ఆల్కహాల్ అది ఉపయోగించి చెరిపేస్తారు, చెరిపేసుకోండి, ఆందోళన చెందకండి. తర్వాత సెయింట్ జూలియన్ ఎగ్జామినేషన్ టైం, ఓకే. మీకు ఎగ్జామ్ జరిగే సందర్భంలో ఇన్విజిలేటర్ మీ దగ్గరికి వచ్చి మీ హాల్ టికెట్ దగ్గర మీ సిగ్నేచర్కి ఒక స్పేస్ ఇచ్చాడు, ఇన్విజిలేటర్కి ఇచ్చారు. ఇది ముందు పెట్టుకెళ్ళకండి, ఆయన ముందే మీ సిగ్నేచర్ పెడతారు, పక్కనున్న సిగ్నేచర్ ట్యాలీ అయ్యేటట్టు ఆయన కూడా కౌంటర్ సైన్ చేస్తారు. జాగ్రత్తగా ఉంచుకోండి, రేపు పొద్దున్న భవిష్యత్తు మీకు ఇది, ఓకే. ఇది ఇచ్చి చెప్పండి, మీ హాల్ టికెట్ మీద సిగ్నేచర్ మీరు ఎగ్జామినేషన్ రూమ్లో ఇన్విజిలేటర్ ముందే పెట్టాలి, ఇన్విజిలేటర్ కూడా కౌన్సిలర్ సైన్ మీరు తీసుకోండి ఇన్విజిలేటర్ది, ఓకే. ఈ హాల్ టికెట్ మీ దగ్గర ఉంటుంది. తర్వాత రీడ్ ఇన్స్ట్రక్షన్స్ అని ఓఎంఆర్ షీటు, అదేవిధంగా ఆన్సర్ బుక్లెట్ మీద, ఆన్సర్ పేపర్ బుక్లెట్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా తొందర చదవండి, అక్కడ 5 అవరే ఉంటాయి అవి, చాలా జాగ్రత్తగా. తర్వాత కరెక్ట్ బబ్లింగ్ కోసం మీరు అవసరమైతే వెబ్సైట్లో బబ్లింగ్ మోడల్ పేపర్ ఉందంట, మోడల్ది ఓఎంఆర్ షీటు, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేయండి, అది డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి జాగ్రత్తగా, అది టీజీపీఎస్సీ చెప్పేస్తుంది. తర్వాత క్వశ్చన్ పేపర్ అనేది బైలింగ్వల్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ పేపర్ బుక్లెట్ ఎంత ఉంటుంది, 200 పేజీల బుక్ ఉన్నట్టు, దాన్ని చూసి వెంటనే 400,000 3,000 మంది సగం మంది భయపడే అప్పుడే పోతారు వాళ్ళు, ఓకే. అప్పుడే ఎగ్జామినేషన్ అవ్వకండి, భయపడకండి. ఆ పేపర్లు అన్ని క్వశ్చన్ కాదు, బైలింగ్వల్లో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి, తెలుగులో ఉంటుంది, లేదా ఇంగ్లీషు ఉర్దూ మీడియం వాళ్ళు ఉర్దూలో ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఈ సగం పేపర్ అంతా సగం పేపరే మనం రాయిపోయేది. ఈ ఇన్స్ట్రక్షన్స్లో ఇంకోటి చెప్తున్నాడు, ఎప్పుడైనా తెలుగు కానీ ఉర్దూ ట్రాన్స్లేషన్ చక్కగా స్పష్టంగా లేకపోతే ఇంగ్లీష్ వర్డ్ చదువుకోండి, అదే ఫైనల్ అంట, ఓకే. అది జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత మీకు బుక్లెట్ చేతులకు రాగానే అన్ని పేజీలు ఉన్నాయా, అన్నీ ఉన్నాయా దీన్ని చూసుకోవాలన్నమాట. తర్వాత ఇది చాలా స్పష్టంగా చూసుకోండి, మీరు ఏదైనా పెన్నులు పట్టుకెళ్ళపోనా, ఇది పట్టుకెళ్ళపోయినా, అది పట్టుకెళ్ళిన పక్కోడిని అడగడం కానీ, లేకపోతే మీ దానకరలో అయినట్టు పక్కోడికి మీరు ఇవ్వడం కానీ, ఏది చేసినా అది చెప్తున్నాడు. ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ అండ్ అన్పేర్ మీన్స్ 1997 యాక్ట్ ప్రకారం డిబార్ చేయబడుతుంది, ఎఫ్ఐఆర్ బుక్ చేయబడుతుంది అని చెప్పేస్తున్నారు, ఓకేనండి. ఇది చాలా జాగ్రత్తగా వినండి, ఎవరితో పక్కోడితో షేర్ చేసుకోకుండా మాట్లాడకుండా మీ గొడవ మీరు చూసుకోండి.
అవ్వండి. మీ మీ మీరు దాన కొరణలు అవ్వద్దు. మీ ఎగ్జామినేషన్ మీరు చూసుకోండి. ఆ రోజు ఎవరి దగ్గర ఇవ్వడం కానీ తీసుకోవడం, ఎక్స్చేంజ్ ఉండకూడదు, మాట్లాడడం ఉండకూడదు, సైగిల్ ఉండకూడదు, వద్దు. ఇన్విజిలేటర్కి పవర్స్ ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ముందు జాగ్రత్తలు తెలుసు కదా, అంతకు ముందు ఉన్న ఎక్స్పీరియన్స్తో ఇన్స్ట్రక్షన్ టీజీపీఎస్సీ పెట్టడం జరిగింది. మనం కష్టపెట్టడానికి కాదు, మనం తూచా తప్పకుండా ఫాలో అవుదాం. ఓకేనండి. తర్వాత లాస్ట్ ఏంటంటే, మీకు ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామ్ అయ్యేదాకా బయటకు పంపరాదు, మీకు తెలుసు. తర్వాత ఎగ్జామినేషన్ అయిన తర్వాత మీరు ఓఎంఆర్ షీట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఆన్సర్ బుక్లెట్ మీతోనే వదిలేస్తారు ఇన్విజిలేటర్. అదేవిధంగా హాల్ టికెట్ మీద మీ సిగ్నేచరు, ఇన్విజిలేటర్ సిగ్నేచర్ చేసుకున్నది మీ హాల్ టికెట్ ఉండాలి. ఇప్పుడు టీజీపీఎస్సీ ఏం చెప్తుందంటే, దీనికోసం అంటిల్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యి అపాయింట్మెంట్లు వచ్చేంతవరకు ఈ హాల్ టికెట్ని, అదేవిధంగా ఆన్సర్ బుక్లెట్ని ప్రిజర్వ్ చెయ్యండి, పక్కన పడేయొద్దు అని చెబుతుంది. ఏ ప్రాబ్లం వచ్చినా రెండు మీరు పట్టుకెళ్ళాలంట. ఇది కూడా స్పష్టంగా చెప్పింది లాస్ట్ ఇన్స్ట్రక్షన్ 21 దగ్గర ఉంటే చూసుకోండి. సో ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ జాగ్రత్తగా గమనించుకుని, ఇది కూడా ఎగ్జామినేషన్, నేను చెప్తాను కదండి ఈ ఎగ్జామ్ రూమ్ స్టడీ, ఎగ్జామినేషన్ వ్యూహంలో ఇది ఒక అతి ప్రధానమైన భాగం. ఇది దయచేసి ఏం చేస్తారంటే, వారం రోజులు అది రెండో రోజు ముందో మూడో రోజు ముందో గెజిటెడ్ ఆఫీసర్ దొరకరు. ఒకవేళ మీకు ఇన్ కేసు గెజిటెడ్ ఆఫీసర్ దొరకపోతే నాకు ఫోన్ చేయండి, అశోక్ నగర్లో ఉంటాను, నేను సిగ్నేచర్ చేసేస్తాను మీకు. ఓకేనండి. ఎవరో ఒకళ్ళు నేను పెట్టిస్తాను. ఆందోళన చెందకండి. ఈ విషయాల మీద ప్రతి దాన్ని, ఈ విషయం మీద 4 రోజులు ముందే ప్రిపేర్ అయిపోయి ఉండండి దయచేసి. ఫోటోలు ఇవన్నీ ఆ గెజిటెడ్ ఆఫీస్ దొరకపోవడం, ఫోటోలు దొరకపోవడం, ఫోటో స్టూడియోకి వెళ్తే ఆడ ఉండకపోవడం, ఆడ ఇవ్వకపోవడం, కలర్ జిరాక్స్లు జిరాక్స్లు దొరకపోవడం, ఇవన్నీ ఆందోళన పెట్టుకోకండి. తెలుసు మీకు ఈ విషయాలు. సో ముందే ప్రిపేర్ అయిపోండి. ఒక చిన్న దాంట్లో హాల్ టికెట్ పెట్టుకోండి, జేబులో బాల్ పాయింట్ పెన్నులు పెట్టుకోండి, ఏమీ ఉండకూడదు. మొబైల్ దయచేసి మొబైల్ మీ కూడా పట్టుకెళ్ళొద్దు. పట్టుకెళ్తే అక్కడ ఎక్కడ ఇచ్చినా, కానిస్టేబుల్కి ఇచ్చినా, మన మనసు అంతా మొబైల్ మీద ఉంటుంది. అది ఎందుకంటే ఒక విడదీయని భాగం కాబట్టి. మొబైల్ ఫోన్లు రూమ్లోనే వదిలేయండి. హాల్ టికెట్టు, పెన్నులు పట్టుకెళ్ళండి. వాటర్ బాటిల్ కూడా అక్కడ బయట తాగేసి లోపలికి వెళ్ళండి. వెళ్ళే ముందే వాష్రూమ్కి వెళ్ళేసి వెళ్ళిపోండి, బయటికి రాకండి. 2.5 గంటలు పూర్తిగా నిబద్ధతతో ఒకే ఏకాగ్రతని సడలింపజేసే సాధన విషయాలు అన్నమాట ఇందులో ఏ పొరపాటు వచ్చినా. ఓకే, జాగ్రత్తగా వెళ్ళండి. విష్యూ గుడ్ లక్.